పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల అపూర్వమే గాని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయకుండా ఉన్నట్లయితే నీకు విజయం చేకూరుతుంది. ఒక చిన్న అన్యాయం ఎలా సర్వనాశనానికి దారితీస్తుందో నీకు నిషధరాజైన ధ్యుమత్సేనుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. నిషధరాజైన ధ్యుమత్సేనుడికి చిత్రసేనుడు, విచిత్రసేనుడు, మహత్సేనుడు అని ముగ్గురు కొడుకులుండేవారు. వారిలో చిత్రసేన, విచిత్రసేనులు దుర్మార్గులు, హీనబుద్ధులు కావటం రాజును చాలా బాధించేది. మహత్సేనుడు సర్వలక్షణ సమన్వితుడు, అన్ని విధాలా అతనే రాజ్యార్హుడు. ద్యుమత్సేనుడికి మూడవ వాడిపైనే ప్రాణాలన్నీ. తాను సింహాసనం పైన ఉంటూనే ప్రాణాలు విడిస్తే రాజ్యం సంప్రదాయానుసారం చిత్రసేనుడికి పోతుంది. అన్నలు మహత్సేనుడికి ఏమాత్రము న్యాయం చెయ్యరు. తాను బతికుండగానే ఆయన తన మూడో కొడుకును రాజుగా అభిషేకిస్తే కాదనే హక్కు ఎవరికీ ఉండదు. కాని పెద్ద కొడుకుల దుర్మార్గ బుద్ధులు, తెలియని లోకం దీన్ని హర్షించదు. అందుచేత ద్యుమత్సేనుడు ఏం చేశాడంటే, తన రాజ్యాన్ని మూడు భాగాలు చేసి తన ముగ్గురు కొడుకులకు పంచి ఇచ్చి ఎవరి రాజ్య భాగాన్ని వారు ఏలుకునేటట్టు ఏర్పాటు చేశాడు. అయితే ఈ రాజ్య విభజన మాత్రం అంత న్యాయంగా జరగలేదు. పెద్దవాళ్ళిద్దరికీ తండ్రి పంచి ఇచ్చినవి అరణ్య ప్రాంతాలు, కొండ ప్రాంతాలును. రాజధాని అయిన మాహిష్మతీపురము, దాని చుట్టుపక్కల గల నాగరిక ప్రాంతాలు మూడో వాడివయ్యాయి. ఆ భాగానికి మహత్సేనుణ్ణి రాజుగా చేసి ద్యుమత్సేనుడు తాను వెంట ఉండి రాజ్యపాలనలో అతనికి సహాయపడసాగాడు. చిత్రసేన, విచిత్రసేనలు తమకు అన్యాయం జరిగిందని ఎలాగైనా మహత్సేనుడి రాజ్యభాగాన్ని కూడా కాజేయడానికి ప్రయత్నాలు సాగించారు. తన అన్నలు తనను హతమార్చటానికి, తన రాజ్యభాగాన్ని కాజేయటానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు అందగానే మహత్సేనుడు జరిగిన దానికి చాలా నొచ్చుకున్నాడు. అతను తన అన్నలిద్దరికీ ఈ విధంగా కబురు చేశాడు. మన తండ్రి గారు చేసిన రాజ్య విభజన మీకు సమ్మతం కాని పక్షంలో మరొక రకంగా మనం రాజ్యాన్ని పంచుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఒక గర్భాన పుట్టిన మనం సౌఖ్యంగా ఉండటము, మన మధ్య శాంతి ఉండటము ప్రధానం. శాంతి కోసరం నేను నిరాయుధుడినై మీరు రమ్మన్న చోటికి వస్తాను. రాజ్య విభజన మీరెలా చేసినా నేను అభ్యంతరం చెప్పను. మన సమావేశం ఎక్కడ ఎప్పుడు జరిగేది నాకు తెలియబర్చండి అని రాశాడు. మహత్సేనుడి ఈ ధోరణి చూసి అన్నలు శాంతించి తృప్తిపడ్డారు. ఫలానా రోజుకి ఫలానా చోట ముగ్గురు అన్నదమ్ములు సమావేశమై సంప్రదించుకోవాలని నిర్ణయం జరిగింది. ఆ మర్నాడు మహత్సేనుడు గుర్రం మీద కొద్దిమంది పరివారంతో సంకేత స్థలానికి బయలుదేరాడు. అతను ప్రయాణమై వస్తూ ఉంటే దారి పొడుగున ప్రజలు అతన్ని దేవుణ్ణి చూసినట్టు చూశారు. అతన్ని, అతని అన్నల రాజ్యభాగాల్లో ఉన్న ప్రజలే రాజంటే అలా ఉండాలి, ఏమి రాజకళ, బహ్, ఏమి టీవీ అని బహిరంగంగా మెచ్చుకున్నారు. అతను మజిలీ చేసిన చోటల్లా అతన్ని అందరూ మహారాజా అని సంబోధించడమేగాక రాజోపచారాలు చేశారు. ఇది చూసి చిత్రసేన, విచిత్రసేనలకు పట్టరాని ఈర్ష్య పట్టుకొచ్చింది. వారికి తమ తమ్ముడి పైన కలిగిన సద్భావమంతా పోయింది. ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళిద్దరూ అకారణంగా మహత్సేనుడితో నిష్ఠూరాలాడటం ప్రారంభించి అతన్ని కాస్త చంపేశారు. ఈ దుర్వార్తను మహత్సేనుడి పరివారం మాహిష్మతి తీరానికి చేరవేశారు. ద్యుమత్సేన మహారాజుకు దుర్భరమైన శోకంతో పాటు
దుస్సహమైన క్రోధం కూడా కలిగింది. ఆయన అప్పటికప్పుడే సైన్యాన్ని ఆయత్తం చేసి తన పెద్ద కొడుకులిద్దరిపైన యుద్ధానికి బయలుదేరాడు. చిత్రసేన విచిత్రసేనలకు ఇది తమ మంచికే వచ్చిందనిపించింది. వాళ్ళు తమ తమ్ముణ్ణైతే చంపారు గాని అతని రాజ్యాన్ని ఆక్రమించడానికి ముసలిరాజొకడు అడ్డు ఉండనే ఉన్నాడు. ప్రజలు సహజంగా ఆయన పక్షానే ఉంటారు. ఆయనే యుద్ధం ప్రకటించాడు గనక ఇప్పుడు తామిద్దరూ తమ రెట్టింపు సేనతో తండ్రి సేనను అవలీలగా ఓడించి క్షత్రియ ధర్మానుసారం రాజ్యమంతా తీసుకోవచ్చు. ముసలివాడైన తమ తండ్రి తమను ఎలాగూ ఎదుర్కోలేడు. అయితే వారనుకున్నట్టు జరగలేదు. యుద్ధంలో వారి సేనలు ఏ విధమైన ప్రతాపమూ చూపలేదు. ముసలివాడై కూడా ద్యుమత్సేనుడు వీర విహారం చేసి యుద్ధంలో మొదటి నుంచి తనదే పై చేయి అనిపించాడు. చివరకు చిత్రసేన విచిత్రసేనలు అతి సామాన్య యోధుల చేతిలో చచ్చారు. తరువాత ద్యుమత్సేన మహారాజు మాహిష్మతిపురానికి తిరిగి వెళ్ళి 5 ఏళ్ల వయసు గల తన మనవుడికి మహత్సేనుడి కొడుక్కు పట్టంగట్టి వాడి తరపున తానే రాజ్యపాలన చేశాడు. ఆయన తదనంతరం ఆ కుర్రవాడు నిషద దేశానికంతకు రాజై ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ద్యుమత్సేనుడి కొడుకులు 3 చావటానికి కారణమెవరు? చిత్రసేన విచిత్రసేనలకు అన్యాయం జరిగిన మాట నిజమే కదా? వారికి యుద్ధంలో ఓటమి ఎందుకు సంప్రాప్తమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ద్యుమత్సేనుడు తన పెద్ద కొడుకులకు ఎలాంటి అన్యాయము చేయలేదు. వాళ్ళు రాజ్యార్హులు కారని తెలిసి కూడా వాళ్లకు రాజ్యంలో భాగాలిచ్చాడు. తమకు రాజ్యార్హత ఏమాత్రమూ లేదని వారు నిరూపించుకున్నారు. తమ ప్రజలు తమ తమ్ముణ్ణి మహారాజులాగా చూసినప్పుడు వారు తమ అల్పత్వాన్ని గ్రహించి ఉండవచ్చు. వారు అలా చేయక అతన్ని అసూయతో చంపి తమ ప్రజలకు తమపై మరింత అసహ్యం పుట్టేట్టు చేసుకున్నారు. తమ తండ్రి బతికి ఉన్నంతకాలము తమ సైనికులకు ఆయన మహారాజేనన్న సత్యం కూడా వారు గ్రహించక తమ తండ్రితో యుద్ధానికి తలపడ్డారు. మహారాజుపై కత్తి కట్టిన వాళ్ళు ఆ మహారాజు ప్రజల దృష్టిలో రాజద్రోహులు. అందుకే వారి సేనలు సరిగా యుద్ధం చేయలేదు. వాళ్ళు సాధారణ యోధుల చేతిలో చావటానికి కూడా అది కారణమన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.